మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే తెలద్వాదశి మరియు వరాహ ద్వాదశి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు। ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది। మరి వరాహ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం। వరాహ ద్వాదశి వ్రతాన్ని ఒకప్పుడు మహానుభావుడైన వీరధన్వుడు అనే చక్రవర్తి ఆచరించాడు। పూర్వం వీరధన్వుడు అనే రాజు తన దేశంలోని ప్రజల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ధర్మపాలన చేస్తున్నాడు। ఒకసారి ఆ మహారాజుకు వేటకు వెళ్ళాలి అనే కోరిక కలిగింది। దాంతో తన పరివారంతో దట్టమైన అరణ్యంలోకి వెళ్ళాడు। ఆ అడవి ఎంతో భయంకరంగా పెద్ద పెద్ద వృక్షాలతో క్రూర మృగాలతో ఉంది। క్రూరమైన మృగాల అరుపులతో ఆ దట్టమైన అడవి భయంకర శబ్దాలతో మారుమ్రోగుతూ ఉంది। ఈ వీరధన్వుడు వేటాడుతూ అనేక మృగాలను సంహరిస్తాడు। అదే విధంగా వేటాడుతూ మృగములు అనుకొని కొంతమంది ఋషికుమారులను సంహరిస్తాడు। తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అవి మృగాలు కాదు ఋషికుమారులు అనుకొని ఎంతో బాధపడ్డాడు। అసలు ఈ ఋషికుమారులు ఎవరంటే సంవర్తుడు అనే మహర్షి యొక్క కుమారులు। వీళ్ళంతా మొత్తం 50 మంది సంతానం। ఈ 50 మంది కుమారులు ఒక రోజు అడవికి వెళ్లి విహరిస్తూ ఉంటారు। ఆ అడవిలో అందాలు వృక్షాలు సెలయేర్లు నీటి కొలనులు చూసి ఎంతో ఆనందించారు, మానసిక ఉల్లాసాన్ని పొందారు। వారు అలా అడవిలో విహరిస్తుండగా అప్పుడే పుట్టిన ఒక లేడి పిల్లల్ని ఒక చెట్టు కింద చూశారు। వారు ఆ లేడి పిల్లల్ని చూసి ఎంతో ముచ్చటపడ్డారు। కానీ ఆ ఆడలేడి ఈ లేడి పిల్లల్ని కని చనిపోయింది। ఆ లేడి పిల్లలు దుఃఖంతో అరుస్తున్నాయి। ఆ దృశ్యం చూసిన 50 మంది మునికుమారులు ఎంతో శోకించారు। అయ్యో, తల్లి చనిపోయింది, ఆ లేడి పిల్లలకు ఇంకా ఎవరు దిక్కు, అవి ఎలా బ్రతుకుతాయి అని బాధపడ్డారు। వాటిని మనం తీసుకువెళ్ళి పెంచుదామనుకున్నారు। వెంటనే ఆ లేడి పిల్లల్ని తమ భుజాల మీద ఎత్తుకొని తమ ఆశ్రమానికి తీసుకుని పోదామనుకున్నారు। అలా వారు ఆ లేడి పిల్లల్ని భుజాల మీద పెట్టుకొని దారి వెంట వెళ్తూ ఉన్నారు। దారి మధ్యలో ఆ లేడి పిల్లలు కూడా హఠాత్తుగా చనిపోయాయి। దాంతో వారు ఎంతో శోకించారు। వాటిని ఒక కుంట తీసి పూడ్చి తన తండ్రి దగ్గరకు శోకంతో వచ్చారు। ఇక బాధపడుతున్న తన 50 మంది కుమారుల్ని చూసి ఋషి ఇలా అన్నాడు, కుమారులారా, మీరు అలా బాధపడుతుంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది, మీ బాధకు కారణమేమిటి అని అడిగాడు। దానికి వారు జరిగిందంతా తన తండ్రికి వివరించారు। అలా వివరించి, తండ్రి, దీనికి మాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని వేడుకున్నారు। దానికి తండ్రి కుమారులతో ఇలా అన్నాడు, కుమారులారా, మీరందరూ కూడా జింక చర్మాలు కట్టుకొని అడవిలో ఉంటూ తపస్సును ఆచరించండి, దీనివల్ల జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అన్నాడు। దానికి వారు తండ్రి చెప్పిన విధంగా జింక చర్మాలు కట్టుకొని తపస్సు చేసుకుంటున్నారు। ఇక వీరధన్వుడు అనే మహారాజు వేటకు వచ్చి దూరం నుంచి చూస్తే వారు జింకల్లా కనిపించారు। అవి జింకలని భ్రమపడి వారందర్నీ వేటాడి చంపాడు। అలా వేటాడగానే వీరంతా చనిపోయారు। అలా 50 మంది మునికుమారులు చనిపోవటం చూసి వీరధన్వుడు అనే మహారాజు గడగడా వణికిపోయాడు। అయ్యో, నేనెంత పాపిని, నాకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని బాధపడుతుంటాడు। అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి దేవవ్రాతుడు అనే ఒక మహర్షి ఆశ్రమం కనపడింది। ఆ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ మహర్షికి నమస్కారం చేశాడు। దానికి మహర్షి ఇలా అన్నాడు, నీవు చూడటానికి రాజులా ఉన్నావు, నీ దుఃఖానికి కారణమేంటి అన్నాడు। దానికి రాజు జరిగిందంతా వివరించాడు। అలా వివరించి ఈ పాపం పోవటానికి ఏదైనా మార్గం చెప్పండని వేడుకున్నాడు। దానికి ఆ మహర్షి ఇలా చెప్పాడు, మహారాజా, మీరు బాధపడకండి, ఒక భ్రమ వల్ల మీకు ఈ దుస్థితి కలిగింది, ఎంతటి పాతకాలైనా నశించే పాపాలు పటాపంచలయ్యే మాఘశుద్ధ ద్వాదశి వ్రతం ఒకటి ఉన్నది, ఆ రోజు వరాహ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీకు కలిగిన పాపం మొత్తం పోతుంది అని చెప్పాడు। దానికి రాజు ఎంతో సంతోషించి, స్వామి, మీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి, మీరు దయతో ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెప్పమని వేడుకున్నాడు। అంతటా మహర్షి దగ్గర ఉండి రాజుతో ఆ వ్రతాన్ని చేయిస్తాడు। దాంతో ఆ రాజుకు కలిగిన మహాపాపం తొలగిపోయింది।
काबट्टी एंतटी पापालनैना हरिंचे शक्ति ई माघमासंलो वच्चे शुद्ध द्वादशिकी उंदनी वराह पुराणं चेप्तुंदी। इंका मुख्यंगा ई रोजु तेल्लटी नुव्वुलतोटी होमान्नि आचरिंचाली। ఈ రోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిలద్వాదశి వ్రతాన్ని గురించి గొప్పగా వివరిస్తుంది। పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చండవేగుడు అనే ఒక రాజు ఉండేవాడు। అతను మగధ దేశానికి అధిపతి। ఈ చండవేగుడికి నయనసుందరి అనే ఒక భార్య ఉండేది। ఈమెకు చాలా మంది చెలికత్తెలు ఉన్నారు। వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చెలికత్తె ఉండేది। ఈ వసంతిక అనే చెలికత్తె నయనసుందరి దగ్గరే ఉండేది। ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలు ఆచరించేది కాదు, పూజా కార్యక్రమాలు చేసేది కాదు, కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్లి అఖండమైన దీపారాధన చేసి తెల్లటి నువ్వులతోటి విష్ణు ప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చేది। ఆ రోజు అన్నదానం కూడా చేసేది। ఇది చూసి చెలికత్త వసంతిక ఆశ్చర్యపోయేది। ఒక రోజు వసంతిక రాణి నయనసుందరిని ఇలా అడుగుతుంది, మహారాణి మీరు ఏ రోజు కూడా పూజ చేయరు, వ్రతాలు ఆచరించరు, ఒక మాఘశుద్ధ ద్వాదశి మాత్రమే చేస్తుంటారు, దీనికి కారణం ఏమిటి అని అడుగుతుంది। దానికి నయనసుందరి ఇలా చెప్తుంది, వసంతిక నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ చెప్తాను విను। పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు, అతను బ్రాహ్మణుడు అయినా పరమనాస్తికుడు, దైవంపై భక్తి ఉండేది కాదు, దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు, కాని నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది। ఇంట్లో పూజలు వ్రతాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు, భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదనే ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజ చేసేదానిని కాదు। అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపు రాణి కమల చాలా బాధపడుతూ ఉండేది। దదివాహనుడు అనే రాజు భార్య కమల, ఈ కమల నన్ను ఒకరోజు పిలిచి, ఈ రోజు మాఘశుద్ధ ద్వాదశి, నేను విష్ణుప్రీతిగా హోమం చేశాను, ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను, దానిని స్వీకరించు అని చెప్పింది। వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్లి నా భర్తకు చెప్పాను। దానికి నా భర్త ఎగతాళి చేసి, దేవుడు లేడు, పుణ్యం లేదు, ఆ పుణ్యమేదో నువ్వే తీసుకో అన్నాడు। ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను, దాంతో ఆ జన్మ అయిపోయింది। తరువాత జన్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈ రోజు ఇలా మహారాణిలా జన్మించాను। మాఘశుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా తెల్ల నువ్వులతో హోమం చేస్తారు వారికి కలిగే సౌభాగ్యం అనంతం। హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఎంతటి ప్రభావం కలిగిందంటే, ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటుంది। అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని చెప్పింది। ఈ రోజు కనుక నువ్వులతో విష్ణువును ఆరాధన చేసినా, స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకుని స్నానం చేసినా, నువ్వులను తిన్నా, నువ్వులతో హోమాన్ని ఆచరించిన ఈ తిలద్వాదశి వ్రతపుణ్యం వల్ల అనంతమైన సంపదలు కలుగుతాయి, జ్ఞానం కలుగుతుంది, మోక్షం కూడా కలుగుతుంది, ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈరోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పటాపంచలవుతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది।